వెల్కమ్ టు నీరు వినస్ ఫ్లాగ్స్ ఈరోజు మనం క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా చిన్న సైజ్ క్యాబేజీని తరిగి పెట్టేసుకుందాం ఈ విధంగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాబేజీ ఆయిల్ టూ ఆర్ త్రీ స్పూన్స్ బియ్య పిండి కార్ని ఫ్లోస్ కార్న్ఫ్లోర్స్ పిండి ఉంటుంది కదా మొక్కజొన్న పిండి టూ ఆర్ త్రీ స్పూన్స్ అలాగే టూ ఆర్ త్రీ స్పూన్స్ శనగపిండి గరం మసాలా ఫుడ్ కలర్ కారం కొంచెం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటితో మనం ఇప్పుడే అవన్నీ ఈ తరిగి పెట్టుకున్న ఈ క్యాబేజీలో వేసి కలుపుకోవాలి ఈలోపు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకుందాం ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం తీసుకున్న ఆ పౌడర్స్ అన్నీ ఆ క్యాబేజీలో చక్కగా కలిసేలాగా కలుపుకుందాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఈ క్యాబేజీ మొత్తం అందులో వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ నెక్స్ట్ కారం మీరు ఎక్కువగా స్పైసీగా తింటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు కారం తర్వాత టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యప్ పిండి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్స్ పౌడర్ అంటే మొక్కజొన్న పిండి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు గరం మసాలా సో ఫ్లేవర్ బాగుంటుంది దానికోసం గరం మసాలా యాడ్ చేస్తున్నాం ఇప్పుడు వీటిని చక్కగా మొత్తం క్యాబేజీకి పట్టేలాగా కలుపుకోవాలి సో గట్టిగా కలుపుకోవచ్చు మనం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నా ఫుడ్ కలర్ యాడ్ చేయటం వల్ల క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ లుక్ కూడా చాలా బాగుంటుంది అట్రాక్టివ్గా ఉంటుంది మనం హోటల్స్లో బయట కర్రీస్ పాయింట్లో ఎట్లా అయితే వస్తుందో అదే విధంగా మనకు కూడా ఇంట్లోనే ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే సేమ్ కలర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం మనం తక్కువ వాటరే వేయాలి వాటర్ కూడా జస్ట్ కొంచమే టూ ఆర్ త్రీ స్పూన్స్ వాటరే స్పూన్సే అండి స్పూన్స్ వాటరే వేయాలి ఎందుకంటే ఈ గట్టిగా మనం కలుపుకునేటప్పుడు క్యాబేజీలో వాటర్ ఉంటుంది వెజిటబుల్ కదా ఆ వాటర్తోనే మనకి మొత్తం కలిసేలాగా గట్టిగా కలుపుకోవాలి కొంచెం టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తే చాలు వాటర్ని మరీ ఎక్కువ వేసి కలిపితే నూనె పీల్ చేసుకునేది సో ఈ ఆయిల్లో పకోడీలాగా మనం ఎలా అయితే వేసుకుంటున్నామో ఉల్లిపాయ పకోడి ఎలా వేసుకుంటామో అలాగే ఈ క్యాబేజీని కూడా అదే విధంగా వేసేసుకోవాలి చూడండి మంచి కలర్ కూడా ఫుడ్ కలర్ యాడ్ చేయటం వల్ల మంచి కలర్ కూడా యాడ్ అవుతుంది ఈ పకోడీలో ఈ సిక్స్టీ ఫైవ్లో ఇలా స్ట్రైనర్ తీసుకొని మనం అటు ఇటు తిప్పుకుంటూ కాసేపు ఎక్కువ హీట్ మీద వేపుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం సిమ్లో పెట్టకూడదు సిమ్లో పెట్టేస్తే ఈ క్యాబేజీ అన్నది బాగా ఆయిల్ పీల్ చేసుకునేది హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనం వీటిని పకోడీని వేయించుకోవాలి క్యాబేజీ చక్కగా కుక్ చేసుకుంటే దాని టేస్టే క్యాబేజీ చాలా బాగుంటుంది క్యాబేజీతో ప్రతి ఐటమ్ బాగుంటుంది కరెక్ట్గా కుక్ చేసుకుంటే దీనికోసం మనం ముందుగా క్యాబేజీని ఏమి బాయిల్ చేయాలి డైరెక్ట్ నార్మల్గా కట్ చేసుకున్న క్యాబేజీలోనే మనం ఇదంతా చేసుకున్నాం ఇలా రిమైనింగ్ అంతా వేపుకొని ఫైనల్గా అదే నూనెలో గార్నిషింగ్ కోసం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటే మధ్య మధ్యలో అది తినేటప్పుడు అది తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది చూడండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఫైనల్గా మనం ఈ కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటున్నాం ఇది సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు రైస్లో సాంబార్ తినేటప్పుడు కానీ ఏదైనా పప్పు కర్రీ తినేటప్పుడు కానీ ఇంతే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్